హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఈరోజు వైట్ సాస్ పాస్తా చేద్దామని అనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దామా? దీనికోసం నేను ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకుంటున్నానండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత నేనైతే పెన్నె పాస్తా వాడుతున్నానండి. ఇదిగోండి డిజైన్ బ్రాండ్. ఈ బ్రాండ్ అని కంపల్సరీ ఏం లేదండి, మీకు నచ్చిన బ్రాండ్ అయితే వాడుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఉంటాయి పాస్తా. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు నేను ఒక 5-6 ఎండుమిర్చి తీసుకున్నానండి. వాటిని కూడా మిక్సీ వేసి రెడీగా ఉంచుతాను. ఇలా నేను చిల్లీ ఫ్లేక్స్ రెడీ చేసుకున్నానండి. చూస్తున్నారు కదండి, వాటర్ అయితే బాయిల్ అయిపోతుంది మనకి. నేను ఈ స్టేజ్లో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తుంది. అలాగే ఇందులో కొంచెం సాల్ట్, ఓన్లీ కొంచెమేనండి, సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మనకి కావాల్సినంత పాస్తా కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది బాయిల్ అయ్యే లోపల నేను ఇంకొక స్టవ్ మీద పాలు కూడా వెయిట్ చేసుకుంటున్నానండి. ఇవి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను నేను. సో మనం తీసుకున్న పాస్తాని బట్టి మనం పాలు క్వాంటిటీ డిసైడ్ చేసుకోవాలి. దీన్ని ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇది బాయిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది మనకి ప్యాకెట్ మీద క్లియర్గా ఆ బ్రాండ్ వాళ్ళు మెన్షన్ చేస్తారండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇది దగ్గర దగ్గర 15 మినిట్స్ అయితే తీసుకుంటుందండి. ఇప్పుడు నేను 12 మినిట్స్ అయిందండి ఆల్మోస్ట్. సో నేను పాస్తా ఉడికిందా లేదా చెక్ చేసుకుంటున్నాను. మనం ఇలా చెక్ చేసినప్పుడు ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదండి. సో ఈ వైట్గా కనిపిస్తుందంటేనే అర్థం ఇంకా అది ఉడకలేదండి, కొంచెం పచ్చిగా ఉంది. సో మనం ఇంకో 2-3 మినిట్స్ ఉడకబెట్టుకోవచ్చు. అది ఉడికిపోతే కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది అండి, అలా వైట్గా టర్న్ అవ్వదు అసలు. సో అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాము. ఈలోపు మనకి ఇక్కడ పాలు కూడా పొంగి వచ్చేస్తున్నాయి. సో నేను ఆపిస్తున్నాను. 15 మినిట్స్ తర్వాత మన పాస్తా చక్కగా బాయిల్ అయిపోయిందండి. నేను ఇలా వాటర్ స్ట్రైనర్లో వేసేసి మళ్ళీ ఒకసారి కోల్డ్ వాటర్ని రన్ చేశాను ఇలా దీంట్లోంచి. చూస్తున్నారు కదా, అసలు ఒకదానికి ఒకటి అయితే అతుక్కోలేదు. సో ఇది మనకి పర్ఫెక్ట్గా ఉందండి. దీన్ని ఇలా పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం మెయిన్ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్కి ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకున్నానండి నేను. అందులో యాక్చువల్లీ బటర్ యాడ్ చేస్తే బాగుంటుంది, బట్ బటర్ అవైలబుల్ లేదు. ఎలాగో బటర్ మెల్ట్ అయితే నెయ్యే కదా అవుతుంది. సో నేను నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఈరోజు. మన నెయ్యి మెల్ట్ అయిపోయిందండి. సో నేను ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుని ఉన్న గార్లిక్ యాడ్ చేస్తున్నాను. దీన్ని కొంచెం సాల్ట్ చేసుకోవాలండి. మనకేం కంప్లీట్గా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో జస్ట్ ఇలా 1 or 2 మినిట్స్ ఇలా చేసుకుంటే సరిపోతుంది మనకి, సాల్టింగ్ అంటాం కదా. సో ఆ తర్వాత నేను ఆల్రెడీ క్యాప్సికము అలాగే క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నానండి సన్న ముక్కలు. ఇందులో మనకి కూరగాయలు ఉన్న దాన్ని బట్టి స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే లేదు. సో మీకు అవైలబిలిటీ ఉన్న వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా సాల్ట్ చేసుకోవాలి కొంచెం, మళ్ళీ పచ్చివాసన రాకుండా ఉండడానికి. మనకి కొంచెం వెయిట్ సరిపోతుందండి. చూస్తున్నారండి, నాకు ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను వీటిని పక్క తీసి పెట్టుకుంటాను. సో ఇలా పక్కకు తీసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇంకా అదే నెయ్యి వేసుకున్నాను, ఇందాక వేసుకున్నది, మళ్ళీ ఎక్కువ యాడ్ చేయట్లేదండి. ఇప్పుడు ఇందులో మనము సాస్, వైట్ సాస్ రెడీ చేసుకోవాలి. దానికోసం నేను 1 స్పూను మైదా పిండి వేస్తున్నాను. దీన్ని ఇలా కలుపుకోవాలండి బాగా. ఫస్ట్ మీకు డ్రైగానే అనిపిస్తుంది, మనం కొంచెం కలుపుకునే కొద్దీ ఆ నెయ్యి దీనికి కూడా పట్టేసి ముద్దగా అయిపోతుంది.
కలుపుతూనే ఉండండి, మాడిపోకూడదు. ఇది మాడిపోతే మీకు పాస్తా మొత్తము మాడిపోయిన స్మెల్లే వస్తూ ఉంటుంది. సో మీరు ఇది కొంచెం దగ్గర ఉండి జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇలా మనం పాలు యాడ్ చేసుకోవాలండి, కానీ ఉండకట్టకుండా మనం విసుగుతో తిప్పుతూనే ఉండాలి. అదొకటి జాగ్రత్తగా ఉండాలి మనము. దీనికి హాఫ్ లీటర్ పాలు పడతాయండి, కానీ ఒకేసారి పోస్తే మనకి ఎన్ని పడతాయనేది చూసుకుంటూ పోయడం బెటర్ ఎప్పుడైనా కూడా. కానీ మీరు పోసే పాలలోనే టేస్ట్ ఉందండి, వైట్ సాస్ పాస్తా కదా. కాకపోతే కొంచెం కలుపుతూ ఉండలేమి లేవనని చూసుకున్న తర్వాత, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మిగతా పాలు కూడా యాడ్ చేసేసుకోండి. మనం దీన్ని ఇలా పీరియాడిక్గా తిప్పుకుంటూనే ఉండాలండి, లేకపోతే ఉండలు పెట్టేస్తుంది మైదా పిండి. పాస్తా మనకి కొంచెం చిక్కబడుతుందండి, కొంచెం చిక్కబడ్డం స్టార్ట్ అవ్వగానే మనము ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి పాస్తా, అది యాడ్ చేసేసుకోవాలి. చూసారా ఇంతసేపు అయినా కూడా అవి ఇంకా విడివిడిగానే ఉన్నాయి, ఎక్కడ ఒకదానికి ఒకటి అతుక్కున్నది అయితే లేదు. ఇలా ఉంది అంటే మనకి కరెక్ట్గానే వచ్చినటువంటి రెసిపీ. ఇది ఒక బాయిల్కి రాలిద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఇది మంచి బాయిల్ అవుతూ ఉంది. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనము ఇందాక ఆల్రెడీ మిక్సీ పట్టుకుని చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. ఇది మనము ఎంత స్పైసీగా తింటాము అనే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. ఇది తప్ప ఇంకొక స్పైస్ సోర్స్ అయితే ఈ రెసిపీకి లేదు, కాబట్టి నేను కొంచెం బాగానే వేసాను. మీ ఇంట్లో చిన్నపిల్లలు తింటున్నారు అని అంటే కొంచెం తగ్గించుకోండి, అది ఆప్షనల్ అండి. ఇప్పుడు నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. చూసారా చిక్కగా అయిపోతుంది. ఇదే స్టేజ్లో మనము పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇది ఇటాలియన్ రెసిపీ కాబట్టి మనము సీజనింగ్ కూడా వాడతాము. సో దానికోసము మనము ఇటాలియన్ సీజనింగ్ వాడుకోవచ్చు, లేదా మిక్స్డ్ హెర్బ్స్ వాడుకోవచ్చు. మనకి ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే అది వాడుకోవచ్చు అండి. నేనైతే ఈరోజు మిక్స్డ్ హెర్బ్స్ వాడుతున్నాను. ఇది మీకు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి. ఇది స్కిప్ చేయకండి, మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది మీకు ఈ రెసిపీకి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం మనము. మీకు తెలిసిపోతుందండి వీడియోలో మొత్తం రెసిపీ బాగా థిక్గా అయిపోతుంది. సో ఇది మనం లేట్ చేయకుండా ఇందులో ఇందాక మనము పక్కకు తీసి పెట్టుకున్న వెజిటబుల్స్ని యాడ్ చేసేసుకుందాము. చూసారు కదండి, మనం తీసుకున్న పాస్తా కొంచెంలా కనిపించినా కూడా ఇది చక్కగా ఒక 3 మెంబర్స్కి అవుతుందండి. కాబట్టి మీరు చూసి వాడుకోండి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది మనకి. నేను ఈ స్టేజ్లో ఒక చీజ్ స్లైస్ వేస్తున్నానండి, మనం ఏం కట్ చేయక్కర్లేదు, ఆ వేడికి అదే కరిగిపోతుంది. నేను కొంచెం పాస్తా దాని మీద వేసేస్తాను, ఆ వేడికి అది కరిగిపోతుంది. ఒక 30 సెకండ్స్ అలా ఉంచేసి దాన్ని మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది. చూసినా కదా కరిగిపోయింది, ఎక్కడ హింట్ కూడా లేదు.
చీజ్ కర్రీ పోతుంది. సో మీరు ఇప్పుడు ఏం లేదండి, ఇది క్రీమీ టెక్స్చర్ కోసము, ఒబెసిటీ భయం ఉన్న వాళ్ళు దీన్ని స్కిప్ చేసేసుకోవచ్చు. రిచ్ క్రీమీ టెక్స్చర్ కోసం నేను దీన్ని యాడ్ చేశాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. సో చూస్తున్నారు కదా, మన వైట్ సాస్ పాస్త అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను మీకు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను. సో నేను ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. చూస్తున్నారా, ఇది ఆల్రెడీ కలర్ఫుల్గా ఉంది. ఇంకా నేను ఏ గార్నిషింగ్ చేయట్లేదు, ఇట్ ఇట్సెల్ఫ్ ఈజ్ కలర్ఫుల్.